हेलो फ्रेंड्स नमस्ते मी एंड माय चिल्ड्रन व्लॉग्स की स्वागत अंदर बहुत वीडियो मन पद किचन टिप्स तेलुसुकुंदामंडी इवी अंदर की तेलिसिन टिप्स अयुंटायंडी कानी कोत्तगा पेल्लैन वाल्लकि तेलुस्तायि कदंडी ई टिप्स एंत उपयोगपड़तायनि ई 10 टिप्स चेसानंडी नच्चिते ओक लाइक चेयंडी షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ కూడా పెట్టండి ఓకేనండి ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదామండి మనము ఫస్ట్ టిప్ చూసేద్దామండి మనము నెలకి సరిపడ సరుకులు తెచ్చుకుంటాం కదండి అందులో శనగపప్పు కందిపప్పు మినపప్పు అలా కేజీ అయినా 2 కేజీలను తెచ్చుకుంటాం కదండి బిర్యానీ ఆకులు ఉంటాయి కదా మనము బిర్యానీలో వేసుకున్న తేజ్పత్తి అంటాము అవి తెచ్చుకొని మనం డబ్బాలోని పప్పు వేసుకుంటాం కదండి పప్పు అడుగున మనము అది వంపే ముందు ఒక బిర్యానీ ఆకు వేసుకోవాలండి వేసుకొని కొంచెం వేసుకొని మధ్యలో మళ్ళీ ఒకటి పెట్టుకోవాలండి పురుగు పట్టకుండా ఉంటాయండి ఎందుకంటే మనం తెచ్చుకొని ఒక రోజులోనే మొత్తం అవగొట్టేయలేం కదండి కనీసం ఒక నెలైనా ఉండాలి కదా మనకి తెచ్చుకున్న సరుకులు దాని కోసమని లేకపోతే పురుగు పట్టి అవి పిండిలా అయిపోవడం పప్పులంతా గుల్లైపోవడం మనకి ఇంట్లో ఒక్కొక్కసారి అవుతూ ఉంటాయి కదండి ఈ ఆకు పెడితే ఈ ఆకు వాసనకి పురుగు పట్టదండి వేగంగా అలాగే శనగపప్పు కూడా మనం పప్పులు వేటికైనా వేసుకోవచ్చండి పెసరపప్పుకైనా శనగపప్పుకైనా అలా ఏ పప్పు జాతికైనా ఇలా పెట్టుకుంటే మనం ఒక నెల రోజులైనా పురుగు పట్టకుండా ఉంటాయండి అవును శనగపప్పు కూడా వేసాను కందిపప్పు కూడా స్టోర్ కందిపప్పు ఇస్తారు మనకి అది చాలదు కదండి మనం మళ్ళీ కిలో ఎంత తెచ్చుకుంటాము అలా 2 కేజీలు ఉండాలంటే ఇలా ఆకేసుకుంటే మనకి అంత వేగం పురుగు పట్టదండి ఇగోండి కందిపప్పు కూడా వేసుకుంటున్నానండి నిన్న అలాగని ఈ టిప్ మీకు ఉపయోగిస్తదని పనికొస్తదని అనుకుంటున్నానండి మీరు కూడా చేసి చూడండి అంతేనండి వేరే టిప్ చూసేద్దామండి సెకండ్ టిప్ మనము ఇవి కూడా తెచ్చుకుంటాం కదండి శనగ పల్కులు పల్లీలు పల్లీలు గోధుమ నూక సూజి అంటాం కదండి ఉప్మా నూక అది కూడా తెచ్చుకుంటాం కదా నెలకి ఇది కాకుండా ఇంకా పెద్దరవ్వ ఉంటది కదండి బేషన్ రవ్వ అంటాము అది కూడా ఈ ప్రాసెస్ చేయాలండి మనం తెచ్చిన తర్వాత డబ్బాలో వేసుకోకుండా ముందు కొంచెం వేయించుకోవాలండి లైట్గా వేయించుకుంటే మనం వండేటప్పుడు కూడా అప్పుడు వేయించుకొని చేయాలి అన్నంత ప్రాసెస్ ఉండదండి వేయించుకొని ఉంచుతాం కాబట్టి టక్ టక మనము చేసేవచ్చు ఉప్మా ఏదైనా చేసుకోవాలన్నా స్వీట్ ఏదైనా చేసుకోవాలన్నా ఈ శనగ పలుకులు అంతే కదండి పచ్చళ్ళు గట్ర అయినప్పుడు మనం వేయిస్తాం కదా అలా ముందుగుండా వేయించుకొని ఉంచితే ఏమైనా చేసేటప్పుడు వేగం వేగం చేసేవచ్చు ప్లస్ పురుగు పట్టకుండా ఉంటాయండి శనగ పలుకులైతే ఇంకా వేగం పోతాయండి టేస్ట్ కూడా మారిపోతాయి కదండి జిడ్డు వాసనలా అయిపోతాయి లేకపోతే కొంచెం చేదైపోతాయి అలా వేయించుకున్న తర్వాత ఒక ప్లేట్లోనో ఎందులోనో వేసుకొని చల్లార్చుకోవాలండి వేడివి అలా డబ్బాలో వంపేయకూడదండి చల్ల ఒక 10 నిమిషాలు పావు గంట ఉంటే చల్లార్తాయండి ఫ్యాన్ కింద పెట్టేస్తే ఆ తర్వాత మనం ఎందులో వేసుకోవాలనుకున్నామో ఆ బాక్స్లోనో డబ్బాలోనో ఎందులోనో వేసుకొని ఇంకా పెట్టుకోవడమేనండి ఒక దగ్గర
సేమ్ ఇవి కూడా అంతేనండి. ఇవి చల్లార్చుకున్న తర్వాతే వేసుకోవాలండి, ముందే వేసేయకూడదు. అగోండి చల్లారాయి, చల్లారితే కొంచెం గట్టి పడతాయండి శనగ పిక్కలు, వేడి మీద మెత్తలా ఉంటాయి. అవి కూడా ఒక బాక్స్లో తీసుకొని ఉంచుకోవాలండి. మనకి పిల్లలు కూడాను తినడం ఇది మంచివి కదండి, వేయించుంచితే పిల్లలు కూడా తింటారు అప్పుడప్పుడు తీసుకొని, అలాగా బాగుంటుంది, స్నాక్స్ కింద అవుతుంది, హెల్దీ కూడాను కదండి. థర్డ్ టిప్ చూసేద్దామండి. మనము ఇంట్లో పిల్లలకి అబ్బాయిలకైనా అమ్మాయిలకైనా ఇప్పుడు జీన్ ప్యాంట్లు కామన్ అయిపోయాయి కదండి, ఇలా ఉంటాయి కదండి. కొంచెం పిల్లలు ఎదిగే కొద్దీ లేకపోతే కొంచెం లైట్ షేడ్ అయినా పిల్లలు ఇప్పుడు వేయడం లేదు కదండి ప్యాంట్లు. అలా ఉండిపోయినవి ఎవరికైనా ఇచ్చేద్దామంటే ఎన్నాళ్ళ ఇప్పుడు ఎవరు తీసుకుంటున్నారండి బట్టలు, అలా ఎవరు తీసుకోవడం లేదు కూడా ఎక్కువ. అలా ఈ జీన్ ప్యాంట్లు మా బాబు ఉండేవండి, ఉంటే మనము ఇంట్లో ఇప్పుడు క్లాత్ పెట్టుకుంటాం కదండి ఏమైనా వేడివి దించుకోవడానికి, ఆ క్లాత్కి బదులు ఇవి కట్ చేసుకోవచ్చండి. ఇవి పెద్ద వెడల్పు కూడా ఉండవు కదా లాస్ట్ కాలుకి వచ్చే దగ్గర. అగోండి చూడండి, అలా నేను కట్ చేసుకొని చిన్న స్టిచ్ చేసుకున్నానండి అటుపక్క. మనం ఒక క్లాత్ పట్టుకుంటే అది కిందన పడి కొంచెం అగ్గి తగలడం అలా ఏం ఉండదండి. మళ్ళీ కొంచెం ఇవి దల్సర్ కూడా ఉంటాయి కదండి, జీన్ కదా దల్సర్గా ఉంటుంది, ఇలా రెండు పట్టుకుంటే చాలా దల్సర్గా ఉంటుంది. ఎంత పెద్ద గిన్నె అయినా ఈజీగా దిచ్చేయగలమండి, వేడికి కాలదు మనకి. నేనైతే ఎప్పుడు ఇలాగే చేసుకుంటానండి, ఫ్యాంట్లు అలా కూడా మనకు ఉపయోగపడతాయి కదండి. అదిగోండి చూడండి, నేను తయారు చేసుకొని ఉంచుకున్నాను ముందేని. అదిగోండి అది చాలా వెయిట్గా ఉంటుందండి ఆ కళాయి, అది ఆల్రెడీ రెండు మడతలతో ఉంటుంది కదా కాలదు. ఫోర్త్ టిప్ చూసేద్దామండి. మనము ఇంటికి ఇలాంటి షాంపూలు తెచ్చుకుంటాం కదండి, ఇవి కాకుండా షాంపూ బాటిల్స్ తెస్తే పిల్లలతో ఇబ్బంది అండి, ఎక్కువ ఎక్కువ వేసేసుకోవడము చేతుల్లోని వేస్ట్ చేయడము అలా వేగం. నేనైతే డబ్బాలు ఎప్పుడు తేనండి షాంపూలవి, ఇలా ప్యాకెట్సే తెచ్చుకుంటాను నేను. మనం అలా తోరణాల్లో ఉంచకూడదండి, అవి కట్ చేసుకొని బాక్స్లో వేసుకోవాలండి. వేసుకొని బాత్రూంలో పెట్టుకుంటే ఆ షాంపూలు ఎక్కువ ఉండదు కదండి, మహా అయితే ఒక తలకి స్నానంకి వస్తుంది అంతే. పిల్లలకి ఆడపిల్లలకైతే ఒక రెండు మూడు అవుతాయి, మగపిల్లలకైతే ఒకటే సరిపోతుంది. అలా ఉంటే ఎవరికి కావాల్సిన ప్యాకెట్లు చింపుకుంటారండి. అలా వేసుకొని బాత్రూంలోని పెట్టుకున్నాం అనుకోండి, ఎంత ఎన్ని ప్యాకెట్స్ కావాలంటే అన్నీ తీసుకుంటారు, మరి ఎక్కువ వేస్టేజ్ కూడా ఉండదు కదండి. నేనైతే ఇలా చేస్తానండి. ఈ టిప్ కనుక నచ్చితే మీరు కూడా ఫాలో అవ్వండి. ఓకేనండి, ఇంకా ఫిఫ్త్ టిప్ చూసేద్దామండి. మన మార్కెట్ నుంచి యాలకులు తెచ్చుకుంటాం కదండి, అవి స్వీట్స్లోని అందులోని వేయాలంటే అప్పటికప్పుడు దంచుకోకుండా నేను ఒక మిక్సీలో ఒక గ్లాసుడు షుగర్ వేసుకుంటానండి. వేసుకొని ఆ ఉట్టివైతే అంత నీట్గా గ్రైండ్ అవ్వండి, ఇలా షుగర్ వేస్తే ఫైన్గా అవుతుందండి పొడి. అదిగోండి అలా వేసి మిక్సీ పట్టించుకుంటే పౌడర్ అవుతుందండి, అది మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మూడు నాలుగు నెలలైనా స్టోర్ ఉంటుందండి, ఏం అవ్వదు. ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఉంచుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు కొంచెం వేసి వేసుకోవడం. ఇవి దంచుకొని మనం వేస్తాం కదండి స్వీట్స్లో వాటిల్లో వేస్తే మా పిల్లలు అయితే ఆ తొక్కలు అవి వస్తే అవి ఏరీస్ పక్కన వేసేస్తారండి. ఇవి డైరెక్ట్గా తినేయాలి అంటే ఇలా చేసుకోవడమే మంచిదండి. మనకి బిర్యానీలోని గట్రా కావాలి అనుకుంటే కొన్ని యాలకులు ఉంచుకొని మిగిలినవన్నీ ఇలా నేను ఎప్పుడు చేసేసుకుంటానండి, అలా పౌడర్ చేసుకొని ఉంచుకుంటానండి. అదిగోండి అలా అలా సాఫ్ట్గా అయ్యిందండి, షుగర్ వేయడం వల్ల అలా అయింది. మనం ఎక్కువ శాతం స్వీట్సే చేస్తాం కదండి. ఓకేనండి, సిక్స్త్ టిప్ చూసేద్దామండి. మనం కొత్త సామాన్లు తెచ్చుకుంటాం కదండి, తెచ్చుకున్నప్పుడు ఈ స్టిక్కర్స్ ఇవి ఉంటాయి కదా, అవి అలా లాగేస్తే అలా మచ్చల్లా అయిపోతాయి, ఆ కిందన గమ్లా కూడా ఉండిపోతుంది కదండి. స్టీల్ బౌల్స్ కానీ సిల్వర్ కానీ ఏమైనా తెచ్చుకుంటే ఇగోండి అది తెచ్చుకున్నాను, అది ఇప్పుడు లాగితే దానిలా అయిపోతుందండి. అలా అవ్వకుండా ఉండాలంటే చిన్న టిప్ చేస్తే సరే అండి,
చూసేద్దామండి ఇప్పుడు ఏం చేయాలో. మనము స్టవ్ ఆన్ చేసుకొని అగోండి లైట్గా ఆ గిన్నె తీసుకొని లైట్గా వేడి చేయాలండి. మరీ ఎక్కువ హీట్ చేసే అక్కర్లేదు, కొంచెం వేడి తగిలితే చాలు. అదిగోండి వచ్చేసింది, అంత ఈజీగా వచ్చేస్తుందండి. మచ్చ కూడా లేదు చూడండి, కిందన గమ్ములా కూడా లేదు అసలు. అదే మనం ఉంచి ఒకసారి వాడిన తర్వాత వేడి చేస్తే కొంచెం గమ్ములా అయిపోద్దండి. మనం తెచ్చినప్పుడు అలా తీసేయాలంటే ఇలా చేయాలండి. ఓకేనండి, సెవెంత్ టిప్ చూసేద్దామండి. మనం మార్కెట్ నుండి షుగర్ తెచ్చుకుంటాం కదండి, అది స్టోర్ చేసుకోవాలంటే ఎక్కడ పెట్టినా చీమలు పడతాయండి. ఎంత కప్పు టైట్గా పెట్టినా ఎలాగో ఒకలాగా చీమలు దూరుతూనే ఉంటాయి. అలా చాలామంది ప్రాబ్లం ఫేస్ చేస్తూ ఉంటారు కదండి. అలా చీమలు పట్టకూడదు అంటే లవంగాలు ఉంటాయి కదండి, మసాలా సామాన్లో లవంగాలు, అవి ఒక 6-7 పట్టుకోవాలండి, తీసుకోవాలండి. తీసుకొని షుగర్ కొంచెం వేసి అందులో ఒక 3-4 జల్లుకోవాలండి. ఇవన్నీ అలా వేసుకోవాలి, మళ్ళీ షుగర్ వేయాలండి. అంటే ఒక్క దగ్గర వేసేకూడదండి, మధ్య మధ్యలో వేస్తూ ఉండాలండి. అవి స్మెల్ వస్తాయి కదండి లవంగాలు, మంచి వాసన పెడతాయి, ఆ వాసనకి చీమలు రావటండి. అదిగోండి మళ్ళీ షుగర్ వేస్తున్నాను. మనం తీసుకెళ్ళి అందులో వేసుకుంటాము, అందులో వేసుకొని అలా లవంగాలు వేసుకున్న తర్వాత మీదను పెట్టేసుకోవడమేనండి. ఇంకా చీమలు ఆ వాసనకు అస్సలు రావండి. మనం స్వీట్స్ ఏమైనా చేసుకునేటప్పుడు చూసుకొని లవంగాలు తీసి వేసుకోవడమేనండి షుగరు. 8th టిప్ చూసేద్దామండి. మనము కుక్కర్ పెట్టేటప్పుడు ఇలా పప్పు పొంగిపోయి మొత్తం స్టవ్ అంతా అయిపోతుంది కదండి, కుక్కర్ అంతా అయిపోతుంది, స్టవ్ అంతా అయిపోతుంది. అలా అవ్వకుండా ఉండాలంటే మనము కుక్కర్ మూత ఉంటుంది కదండి, అది తీసుకొని లోపల పక్క హోల్ ఉంటుంది కదా విజిల్ వస్తుంది, పైన విజిల్ పెడతాం కదా అదే ప్లేస్లో కింద పక్క కొంచెం ఆయిల్ వేయాలండి. ఆ హోల్ ఉంటుంది కదా అందులో కొంచెం ఆయిల్ పెడితే మరి స్టవ్ మీద పెట్టేటప్పుడు పొంగకుండా ఉంటుందండి. మనం పప్పు పెట్టినా ఏమైనా పెట్టినా పైన అలా పొంగుతూ ఉంటుంది కదా, అది పొంగదండి. అలా వేస్తే ఆయిల్ వేసుకోవాలి, అలా పెట్టుకొని పెట్టుకుంటే స్టవ్ అంతా పొంగదండి. లేకపోతే మనం స్టవ్ తోముకుంటాము మొత్తం అంతా మళ్ళీ క్లీన్ చేసుకోవాల్సి వస్తుంది కదండి, అంతా పొంగిపోతుంటే పక్కన ఆ ప్లాట్ఫామ్ అంతా పాడైపోద్ది, స్టవ్ పాడైపోద్ది, మొత్తం అంతా మళ్ళీ క్లీన్ చేసుకోవాల్సి వస్తుంది. ఈ టిప్ చేసి చూడండి, నేను కూడా అగొండి పెట్టాను చూడండి ఒకసారి. ఓకేనండి, 9th టిప్ చూసేద్దామండి. మనం మార్కెట్ నుంచి వెల్లుల్లిపాయలు తెచ్చుకుంటాం కదండి, అవి మనము తక్కువ తెచ్చుకోలేం కదండి, ఒక 1/2 కేజీయో లేకపోతే 1/4 కేజీయో తెచ్చుకుంటాం కదా, 1/2 కేజీ కానీ 1/2 కేజీ కానీ. అలా తెచ్చుకొని ఇలా వెల్లుల్లిపాయలు జాయిన ఉంచేసామంటే లోపల ఎండిపోయినట్టు అయిపోతాయండి, అవి ఆరిపోయినట్టు అయిపోతాయి కదా అలా ఉంచితే. అందుకని అలా ఉంచకూడదండి, మనము మొత్తం ఇగోండి ఇలా రెబ్బలు రెబ్బలుగా ఒలిసేసుకోవాలి. ఒలిసేసుకొని కొంచెం గాలి తగిలేలా అందులోనే వేసి ఉంచేయాలండి. ఉంచేస్తే ఇంకా ఒక 4 రోజులైనా అవి పాడవకుండా ఉంటాయండి, ఎండిపోవు, ఇగోండి అలా తాజాగా ఉంటాయి. ఇలా తెచ్చి మనం ఒలిచేసుకుంటే ఆ ఒక్కరోజు పంత తేలిపోతుంది, హ్యాపీగా పైన తొక్కలు తీసుకొని మనం ఎందులోనూ వాడుకోవచ్చండి. వేగం ఆరవకూడనండి, గాలి తగులుతూ ఉంటుంది కదా. ఈ టిప్ అందరికీ ఉపయోగిస్తుంది అనుకుంటున్నానండి. ఇప్పుడు 10th టిప్ చూసేద్దామండి. మనము రైస్ ఊరు నుంచి గట్రా ఎక్కువ తెచ్చుకుంటాం కదండి, పంట రైస్ లేకపోతే మనకి రేషన్ రైస్ వస్తాయి కదండి, రేషన్ బియ్యం, అవి కొంచెము కొన్ని రోజులైతే సుంకు పురుగుల్లాగా చిన్న చిన్న బియ్య పురుగులు అవుతాయి కదండి, బ్లాక్ పింక్ పురుగులు లాంటివి, అవి అవ్వకుండా మనము కొంచెం వేపాకు తెచ్చుకొని రైస్లో కలుపుకుంటే ఒక 4-5 నెలలైనా రైస్ మనకు స్టాక్ ఉన్నా ఏమవ్వండి. మనం ఊళ్ళ నుంచి ఒక 50 కేజీలు ఇలా తెచ్చుకుంటాం కదండి, అవి మనం 1 మంత్లో తినేలేము, ఒక 2 మంత్స్ ఇలా వస్తాయి. అలాంటప్పుడు ఇలా కలుపుకొని ఉంచుకున్నామంటే రైస్కి ఏ పురుగులు ఏమీ అవ్వండి, నీట్గా ఉంటాయి. మనం వండుకునేటప్పుడు ఒక 2-3 సార్లు ఎలాగ రైస్ కడుగుతాం కదండి,
కడిగేటప్పుడు అవి తేలిపోతాయండి ఆకులు. మనం ఏరుకోవచ్చు, ఏరకపోయినా మనం కడిగేటప్పుడు అవి తేలిపోతాయండి. హ్యాపీగా వండుకోవచ్చు. ఇది చేదైపోతాయి అలా ఏముండదండి. మనం ఆకులు ఆకులు మొత్తం వేసాం కదండి, గుండె వేయలేదు కదా, ఏమవదండి, మంచిది కూడా కదండి వేపాకు. ఓకేనండి, ఈ టిప్స్ అన్నీ మీకు కూడా ఉపయోగపడతాయి అనుకుంటున్నానండి. బాయ్ అండి.